श्रीनिधि प्रभुवाणी सन्निधि पूजन से जगदा पिंडिधि वाणी सुनि दिव्य नामं वाणी सुनि दिव्य नामं वरमुनु चिंदे श्रीनिधि प्रभुवाणी सन्निधि नीकटि मुसीना పూజ మీరే చేస్తున్నారా అని అడిగారు.
उपक्रम पलको उपक्र पलको कोई मोटू चपंडी अमी उपक्र प्रसंग कीजु मन रे पड़को कन्यामरियम गारी स्वर्गारोहण पंडुग इंका मन देशा की स्वातंत्र शुभ दिन मन देशा की स्वातंत्र अदे रोजना कन्यामरियम गारु आत्म देहाल तो स्वर्ग प्रवेश निगूढ़ सत्या श्रीसभ स्मरी अपूर्व विशेष का भावी मशि मर्म चेव बैठक कनपड़ता मशि मर्म चेव बैठक कनपड़ता महिम गारू अंदे चलो तरवा आम भौतिक काय सरिपोदु स्वर्ग प्रवेशा की आम कृषि जीविंचिन जीवित शैली मन स्थूल परिशीलिंचाली पाटिंचाली नाकु तेलिसिंदे वेदं अनुकोंडे अदि मूर्खत्वं नेनु नम्मिंदे प्रतिवारु नम्माली अनुकोंडे अदि मूढत्वं ఎదుటి వారికి ఏమి తెలియదు అని అనుకొనే అది అజ్ఞానం నాకు అన్ని తెలుసు అని అనుకొనే అది అహంకారం అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం అదే మరియమ్మ గారి జీవిత శైలి చీకటితో పోరాడితేనే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది జీవితంతో పోరాడితేనే మానవత్వం గల మనిషిగా మారుతావు నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది మరియమ్మ గారి ఈ లోక జీవితం దేవుడి మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇంకా స్వాతంత్ర ఉత్సవానికి వస్తే ప్రఖ్యాత రచయిత కవి కళావిపుడు తత్వవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పిన మాటలు నెమరు వేసుకుంటే ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎప్పుడు మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగగలడో అప్పుడే నిజమైన స్వాతంత్రాన్ని జరుపుకోగలము ఈ రోజుల్లో భయో ఆందోళనలు లేకుండా జీవించగలుగుతున్నామా ఎక్కడ చూసినా లైంగిక అత్యాచారాలు మూక దాడులు మగవన్మాదులు జాతి మగ ఆడ మగ వివక్షలు రాజ్యాంగ విలువలు మండగర్పడం సృష్టి మగుటమైన మనిషికి విలువ లేకపోవడం మనిషి కంటే జంతువులకు ఎక్కువ విలువ కల్పించడం సర్వసాధారణమైపోతుంది స్వచ్ఛమైన సుకృతమైన నీచి నిజాయితో కూడిన ఒక వృందావనం నిర్మించాలని ఆనాటి మన దేశభక్తులు న్యాయ పోరాట వీరులు కలకన్నారు మనకు స్వాతంత్రం కోసం పోరాడి మాతృభూమి కోసం దేశ ప్రజల కోసం ఎందరో మహానుభావులు జీవార్పణం చేశారో వారందరికీ మనం సలాం కొడతాం పాదాభివందనాలు చేస్తాం ఆ మహా త్యాగమూర్తులు కన్న కలలు చాప క్రింద నీలలా జారిపోయింది ఆ మహనీయులు ఈ రోజు ఒకవేళ మన దేశం సందర్శనం కోసం వస్తే
ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి మేము ఎందుకు ఈ స్వాతంత్రం తెప్పించుకున్నామా అని తలబొట్టుకొని కుమిలి కుప్పకూలే వారేమో. అందులో మన పాత్ర ఏదైనా ఉందా అని కొద్దిసేపు ఆత్మ పరిశోధన చేసుకుందాం. వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం. పూజ కొనసాగిస్తాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకుందాము.
కుమారుని తల్లియును నిష్కళంక కన్య అయిన మరియమాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరగము స్వర్గముపై మా మనసులను నిలిపి ఆమె మహిమయందు భావస్థులమగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరివారించు మీ నాథుడును యేసు ప్రభును యేసు ప్రభు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్యందు గొప్ప సంకేతము గోచరించను. మొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందము పేటికలు కననాయను. అంతలో మెరుపులు గర్జనలు ఉరుములు భూకంపములు వడగండ్ల వానలు ప్రారంభమాయను. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకులతో 3వ పాదమున చుట్టా చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసరింపగానే శిశువుల మునిగా ఆ సర్పము చూచుచుండెను. అంతట సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకు తీసుకుని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయాను. దేవుడు ఆమెకు అట నివాసం ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడను. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సాయగా తన అధికారమును నెరవేర్చెను. ఏవైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబాబులు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు, దివి నుండి బయటకు పెట్టి వేయబడిన వాడు. ఇది ప్రభు వాక్కు. కరణికిందాలు 363. సుందరమైన మోక్షరాత్రి నందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. 2వ పఠనము పునీత కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 20 నుంచి 26 వరకు. సహోదరులారా, మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని దృఢపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథమునట సత్యము. ఏదైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదాము నందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో
అట్లనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను అధికారులను శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువుల నందలను ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభువాకు. ఆమె జకర్యా ఇంట్లో ప్రవేశించి
ఎలిజబెత్ అమ్మకు వందన వచనం పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిపడగానే ఆమె గర్భమందిరి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎరిగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడే దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా ఎదుకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించను. నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందిరి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా, ఆయన తన దాసురాల దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యమును చేశెను, ఆయన నామం పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తుల గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండెను. ఆయన తన బాహుబలము చూపి అహంకారుల దురాలోచనను ఇచ్చెను కావించెను. అధిపతులను ఆసనము నుండి పడదోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరము వరకు చేసిన వాగ్దానం ప్రకారము తన కార్యక్రమను బట్టి తన సేవకుడు ఇశ్రాయేలుకు సహాయం చేశెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతుతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి శ్రీ సభ మోక్షారోపణ పండుగ జరుపుకుంటుంది. ఈనాడు మొదటి పట్టణంలో రాజుగా దేవుడి యొక్క పాలన ఏ విధంగా ఉంటుందో అనే విషయం మనకు వెల్లడం జరుగుతుంది. 2వ పట్టణంలో ఆయన యొక్క పాలన ఎంతవరకు కొనసాగుతుందో అనే విషయం వెల్లడం జరుగుతుంది. లోక శుభవార్తలో మరీ దాన్ని పొందినటువంటి ప్రతిఫలం ఏమిటో తెలుస్తూ ఉంది. ఈ 3 పటాల అనుసారంగా మనం ఈరోజు ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటంటే, స్వేచ్ఛ, స్వచ్ఛత. ఏ విధముగా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి, ఏ విధముగా స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలో ఈనాటి పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అయితే 3 వాక్యాల అనుసారంగా ఈనాటి పఠనాలను మనం ధ్యానిద్దాం. 1వది నిర్ణయం, 2వది పాపం, 3వది ప్రాణం. నిర్ణయం, మన ముందున్నటువంటి స్థితిగతులను బట్టి, తీసుకున్నటువంటి మార్గాన్ని బట్టి, ఎంచుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రాబో కాలంలో మనకు రానున్న ప్రతిఫలం నిర్ణయించబడుతుంది. ఈనాటి మొదటి పట్టణం దర్శనా గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. దూతలో ఒకటైనటువంటి ఒక దూత దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి నిర్ణయాన్ని తీసుకుంది. కనుకనే దేవునికి ఆ యొక్క దూత బయటకు నిర్ణయబడింది. అతని సైతాన్
దేవుని నీతిని ఆయన సైతాను బుబులి చేయని దైవ ప్రజలను దూషించి దైవ ప్రజలను అనేక శోధనలకు గురి చేసి తన వైపు లాక్కోవడం మొదలుపెట్టింది. తాను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అహంకారంతో కూడినటువంటి నిర్ణయం. అదే విధముగా ఆనాడు మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అబ్బా కూడా చేశారు. తమ ముందున్నటువంటి స్థితి ఏమిటంటే దేవుడిచ్చినటువంటి వాక్కును నెరవేర్చడం, శైతాన్ శోధనలకు లోపడటం. వారు ఇచ్చినటువంటి ఆ యొక్క నిర్ణయం ఏమిటంటే దేవుని మాటను ధిక్కరించి దేవుడి కంటే గొప్పవాడు అనిపించుకోవాలని శైతాన్ శోధనలకు గురై ఆ యొక్క మార్గాన్ని ఎంచుకోవడం. వారు తీసుకున్నటువంటి నిర్ణయం అహంకారంతో కూడింది కాబట్టి వారు కూడా ఆ యొక్క సైతాన్ వలె పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేయడం వలన మరణము సంభవించింది. కానీ సైతానుకు మానవులకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే దేవుని నుంచి వెలుగైపోయినప్పటికీ కూడా ఆ యొక్క సాతానులు ఎటువంటి పశ్చాత్తాప హృదయం లేదు. కానీ మానవుడిలో చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని ఆ యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని దేవుని యొక్క మన్నింపును కోరడం, మానవుడు పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తిరిగి ఈ యొక్క మానవాళిని నిర్మించడానికి పునర్నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏమిటనగా మరణం, పాపము వలన మరణం సంభవించింది. మరణం అనగా దేవునికి దూరంగా ఉండి జీవించడం, దేవునికి వ్యతిరేకంగా ఉండి జీవించడం, శైతానుకు లోబడి జీవించడం. మానవుడు పశ్చాత్తాప హృదయంతో దేవుని అందించాడు కాబట్టి తన యొక్క ఏకైక కుమారుడు రాజుగా యొక్క లోకానికి వచ్చి మానవుడు చేసినటువంటి తప్పును మానవుడే సరిదిద్దాలి కాబట్టి మానవుడిగా యొక్క లోకాన్ని జన్మించి మరణాన్ని జయించి పునరుద్ధరణని చేకూర్చుకున్నాడు. మరొకసారి ఆ యొక్క సైతాను భూమి నుండి కూడా వెలివేయబడి పాతాళంలోకి త్రొక్కబడింది. ఒక మానవ మాత్రుడిగా సంపూర్ణ మానవుడిగా క్రీస్తు భగవానుడు కూడా ఎన్నో శోధనలకు గురయ్యాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన యొక్క తండ్రి చిత్తాన్ని మాత్రమే తన హృదయంలో భద్రపరచుకొని ఎల్లవేళ తండ్రి ప్రణాళిక ప్రకారం జీవించాడు. మరణంపై జయాన్ని విజయాన్ని సాధించాడు. మరొక విషయం ఏమిటనగా పాపం, ఒక స్త్రీ ద్వారా పాపము ఈ యొక్క లోకానికి వచ్చింది. అదే విధముగా ఆ యొక్క తప్పును సరిదిద్దనందుకు ఆ యొక్క తప్పును లోపలి జీవించినటువంటి మానవుడు వలన మనుష్యుని వలన మరణం కూడా సంభవించినది. పురిత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఏ విధముగా అయితే ప్రతి ఒక్క మానవుడు కూడా ఆదామునందు మరణిస్తూ ఉన్నాడు, అదే విధముగా నూతన ఆదామైనటువంటి క్రీస్తు భగవానుడు ద్వారా ప్రతి ఒక్క మానవుడు కూడా పునర్జీవాన్ని పునర్జీవితాన్ని పొందుకోవచ్చు ఉన్నాడు. మానవుడు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరణం తిరిగి సంపూర్ణ మానవైనటువంటి క్రీస్తు భగవానుడు వలన మాత్రమే నశింపబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం 26వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది.
క్రీస్తు భగవానుడు చిట్ట చివరగా నాశనం చేయవలసినటువంటి శత్రువు ఎవరంటే మరణం. ఆ యొక్క మరణంపై క్రీస్తు భగవానుడు విజయాన్ని చేకూర్చుకున్నాడు. అయితే మరణానికి కారణం పాపం. ఆ యొక్క పాపం ఒక స్త్రీ వలన ఆ యొక్క లోకానికి వచ్చింది. అదే విధముగా మరి యొక్క స్త్రీ ద్వారా మాత్రమే ఆ యొక్క పాపాన్ని నశింపచేసి పుణ్యాన్ని చేకూర్చాలని తండ్రి దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నాడు. పాపము చేయనటువంటి ఒక వ్యక్తి మాత్రమే పాప నిర్మూలన చేయగలడు. అందుకే క్రీస్తు భగవానుడు ఎటువంటి పాపము చేయనటువంటి ఒక స్త్రీ ద్వారా ఈ యొక్క లోకానికి వచ్చాడు. జన్మ పాపము కూడా ఆమెను ముట్టుకోలేదు. తను జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా తన తలంపులో కానీ వాక్కులో కానీ క్రియలో కానీ ఇటువంటి పాపము చేయక ఆ యొక్క తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించింది. ఆ విధంగా జీవించినందుకు ఆమెకు వచ్చినటువంటి ప్రతిఫలం దిడికి మరియు భూమికి రాజ్ఞిగా వినే ఆత్మ శరీరాలతో మోక్షానికి అనుభవపడడం. తమ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు భగవాన్ మహిమలో మహిమ పరపడటం. అయితే ఆమె పొందినటువంటి ఆ యొక్క స్థితి తన యొక్క జీవితకాలంలో వచ్చినటువంటి చివరి అంశం కాదు. పవిత్రాత్మచే ఆవరించబడినటువంటి ఆ యొక్క మర్యాదని ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ పొందింది. మరియ తల్లియే క్రీస్తు భగవానికి తల్లి అనే విషయం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎవరికి చెప్పలేదు. అయినప్పటికీ పవిత్రాత్మ శక్తిని వంటి పొందినటువంటి ఎలిజబెత్ అమ్మ మాత్రం తెలుసుకుంది. దేవుడు పలికినటువంటి పలుకులు నీ జీవితంలో నెరవేరుతాయి అని నమ్మేటువంటి నీవు ధన్యురాలు అని ఆమె పలికింది. లూకా సువార్త 1:45. ఇది విన్న తర్వాత మరీ తల్లి తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే రానున్న కష్టాలను చూసి ఆ యొక్క ప్రణాళికను ధిక్కరించడమా అనే విషయాల్లో ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఆమెను మహిమకు పాత్రలను చేసింది. తన తరగతి వారు నన్ను ధన్యురాలు అని పిలుతారు అని సంతోష గీతను ఆరపించింది. లూకా సువార్త 1:48. దేవుడు ఆమె పట్ల చేసినటువంటి మేలును చూసి ఆమెను ధన్యురాలని తన తరగతి కూడా పిలుస్తారు అని ఆమె ఆనంద గీతాన్ని ఆలపిస్తూ ఉంది. ఆ యొక్క సైతాను తీసుకున్న నిర్ణయం బహిష్కరణ మూలమైతే మరియ తల్లి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం క్రీస్తు భగవానులో క్రీస్తునాథుని మహిమలో మహిమపరచినటువంటి ఆ యొక్క స్థితికి చేరుకోవడం. అదేవిధముగా ప్రతి యొక్క మానవుడు కూడా తోటి మానవులతో ఐక్యపడి దేవునితో సఖ్యపడి జీవించినప్పుడు స్వచ్ఛమైనటువంటి జీవితము స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. ఎప్పుడైతే ప్రతి యొక్క మానవుడు కూడా ఆ యొక్క సోదర భావముతో స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడో అంతవరకు కూడా క్రీస్తు భగవానుడు రాజుగా ఈ యొక్క లోకాన్ని పరిపాలిస్తాడు అనేటువంటి సత్యము ఈనాటి పండగ ద్వారా మనకు వెల్లడవుతూ ఉంది. దేవుని యొక్క దీవెనల కోసం మానవులతో ఐక్యపడి దేవునితో సఖ్యపడి జీవించడానికి కావలసినటువంటి శక్తిని
ఆయొక్క దేవాది దేవుడు మనకి ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలు అడిగి ప్రార్థించుకుందాం. Thank you.
మన రక్షకుడు ఇచ్చినటువంటి ఆ పరమ ఉపదేశమును అనుసరించి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు మరి ముఖ్యంగా మన రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకుల కోసం ఇంకా ఎందరో మనకు ప్రార్థన చేయమని కోరిన వారు ఉన్నారు. వారు వారందరి కోసం ఇంకా ఎంతో మంది వివిధ అస్వస్థతలతో బాధపడుతూ ఉన్నారు. వారిని అందరినీ ముక్తి బావ చేయమని ఆ ప్రభువును వేడుకొండు. ప్రభువు మనకు నేర్పిన ఆ పరలోక జపం మరి ఒకసారి భక్తితోనూ శ్రద్ధతోనూ చెప్పుకుందాం. పరలోకమందుండడం మా యొక్క తండ్రి, relentlessly to complete this project, and it is also very apt that on this day, 15th of August, that we launch, and that was the target, and they have reached the target. Congratulations to all of you. God bless. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏదైనా సర్వశక్తిమంతుడు నా యొక్క గొప్ప కార్యములు చేశాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము నీకు మొరపెట్టుకునిచున్నాము. మోక్షారోహణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్న మహిమలో పాల్గొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. प्रभु मी तो उंदुरु काका मी आत्मा तो उंदुरु काका सर्वशक्ति कल सर्वेश्वरुडु पिता पुत्र पवित्र आत्मा मिम्मु आशीर्वदिंची जीविंचुरु काका. పూజ సమాప్తమైనది. సమాధానం కలుగును. సర్వేశ్వరునికి వందనములు. ద రిలీజ్ ఆఫ్ ద సాంగ్స్ రిలీజ్. ప్లీజ్ బేర్ విత్ మీ జస్ట్ 2 మినిట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ది ఆల్ మైటీ జస్ట్ దిస్ ఫర్ హిస్ గైడెన్స్ అండ్ ద ప్రావిడెన్స్ దట్ హి హావ్ గివెన్ to all of us to finish this project. So I thank God. Secondly, I would like to thank Father Chinnappa, our provincial, for his encouragement and for his special concern. And he allowed me to work few days in the studio in Pune, and he paid even to that program, and he arranged that program in a special manner. So I thank him for his support. Thirdly, I would like to thank Reverend Father Johnny Chakalakal, the Rector and the Superior of the SFS Study House, the Janapeta. Father is very much part of the project, as he even sang one beautiful song, the melodious one, and he encouraged us a lot to finish this project, and he had been with us, and whenever we approach him, he said, yes, always. Father, really, I thank you, Father, for the all your support. Thirdly, I would like to thank Father Joseph, who is very cheerful and who is very loving to all of us. Whenever we approach him, he said, yes, and he said, yes. So, for all that he is to all of us, I thank him, Father Joseph. Thank you, Father. And I would like to specially mention and thank Brother Satish, who is there always from the beginning of the project to end of the project. And it was very easy to finish this project. And from the beginning, he had been correcting, he had been arranging the songs. So I would like to thank Brother Satish in a special manner. And I would like to mention all the singers, and I thank them very personally. Whenever I approached them, they took a very lot of trouble to learn the song and to sing it good many times, because it takes at least 20 to 30 times to sing properly. So I would like to thank Reverend Father Johnny Chakalakal, the Aradhana song, Brother Satish, Brother Tambi Joseph, Brother Pradeep Katru, Brother Kumar, Brother Balashauri, Brother Manoj, and Sisters of St. Anne's, the chorus. And I would like to specially mention and thank all the special help given to us by Brother Stephen, Brother Navi, Brother Pradeep and Kumar, who were helping in a technical wise and in all the suggestions wise and in all the ways possible. And the review of the proof listening was done by Brother Anthony, Deacon Manoj, Brother Jeevan, Brother Deacon Sampat, Deacon Shekhar, and all the deacons, including Tambi and Deacon Rakesh. I would like to mention all the brothers and all those who helped us to finish this project very lovingly. Whenever we approached you, it is you who helped us. So I thank you really, brothers. And to introduce the cassette, it is to glorify and to praise God and to give boost to our faith
with the flow of the rivers of love of God into the men of hearts. So, based on this theme, we have chosen the Chastisement Pravahinchuma. Now, I